బల్కంపేట ఇల్లమ్మ అమ్మవారి మహోత్సవ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న ఇల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళ్యాణం రోజున అమ్మవారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసమని, వివిధ ప్రాంతాలలోని భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే విధంగా టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బల్కంపేట ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని, ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటిది మనందరికీ తెలిసిందే. ఒకటి ఏంటంటే, కళ్యాణం రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే శుభం జరుగుతుంది అనేది ఒక సెంటిమెంట్ అయిపోయింది. దీంట్లో ఏర్పాట్ల విషయంలో మరి ప్రత్యేకించి మా ఈవో అన్నపూర్ణ గారు, ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గారు, అదేవిధంగా మా ట్రస్టీ మెంబర్స్కు, స్థానికంగా ఉన్నటువంటి ఆర్గనైజర్స్కి, అందరికీ వాలంటీర్స్కు, దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం జరగాలంటే కోఆర్డినేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటిది, అందరి సపోర్టు సహకారం కూడా చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్థలం చాలా తక్కువ, ఇంత తక్కువ స్థలంలోనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో అమ్మవారు అంటే చాలా మంది భక్తులు, మన రాష్ట్రం కాదు దేశంలో వేరే వేరే ప్రాంతాలలో కూడా చాలా మంది అమ్మవారి భక్తులు ఉన్నారు. అయితే మీకు తెలిస్తే ఈ రోజు 9 సంవత్సరాల నుంచి మీరు చూసారు ఎంత అద్భుతంగా చేస్తున్నామో. అసలు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఒక దివ్యక్షేత్రం కింద మార్చారు. ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకంతా షాపులు కట్టడం కావచ్చు, ఇట్లా చాలా